Thank you.
सच्चिदानंद भक्ति विनोद ठाकुर प्रभुपाद की अनंत कोटि वैष्णव वृंद की नमाचार्य श्री हरिदास ठाकुर की श्री रूप सनातन रघुनाथ भट्टदास जीव गोपाल भट्ट गोस्वामी की प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद की श्री श्री राधा कृष्ण चंद्र गौर गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की श्री मकरा वृंदावन धाम की श्री नवद्वीप मायापुर धाम की श्री जगन्नाथ पुरी क्षेत्र की श्री जगन्नाथ प्रदेश सुभद्रा माई की श्री द्वारका धाम की गंगा माई की जय यमुना माई की वृंद देवी तुलसी महारानी की श्री श्रीताय गौरंग की श्री प्रहलाद नरसिंहदेव भगवान की शिवराह लक्ष्मी नरसिंह स्वामी की समवेद गौर भक्त वृंद की हरिनाम संकीर्तन महायज्ञ की हरे कृष्ण महामंत्र की ताय गौर प्रेमानंद
नेक्स्ट क्लाइव प्रेजेंट करो ऑडियंस ऑडियंस सुनने का హరే కృష్ణ సో ఇవాళ మనము ఈ భగవద్గీత యథాతథం 18వ అధ్యాయము 18th చాప్టర్ నుంచి మనం రెండు శ్లోకాలు మనం తీసుకుందాం ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे ईश्वरा सर्वभूतानां हृद्देशे अर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यंत्रारूढानि मायया अनुवादं ओ अर्जुन परम पुरुषुडु एल्लरी हृदयमुलंदु विराजमानुडै उंडि भौतिक शक्ति यंत्रमुपै आसीनुलैनट्लुगा नन्नु सर्वजीवुल गतुलनु निर्देशिंचुचुंडनु भाष्यं अर्जुनुडु పరమ జ్ఞాత కాడు యుద్ధము చేయుట లేదా యుద్ధము చేయకుండుట అనేది అతని నిర్ణయము కేవలము అతని పరిమిత జ్ఞానము పైననే ఆధారపడి ఉన్నది
జీవులు సర్వజ్ఞులు కారని శ్రీకృష్ణ భగవానుడు బోధించి ఉన్నాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తానే స్వయముగా సర్వాంతర్యామిగా జీవుల హృదయములందు నెలకొని వారిని నిర్దేశించుచుండును. శరీరమును మార్చిన పిమ్మట జీవుడు తన పూర్వ కర్మను విస్మరించును. కానీ భూత భవిష్యత్ వర్తమానములను ఎరుగు పరమాత్మ జీవుని కర్మలన్నింటినీ సాక్షిగా నిలిచి ఉండను. కనుకనే జీవుల కర్మములన్నీ ఆ పరమాత్మని చేతనే నిర్దేశింపబడును. జీవుడు తనకు అర్హమైన వాణిని పొంది పరమాత్మ నిర్దేశమున భౌతిక శక్తిచే సృజింపబడిన దేహమును కొనసాగించుచుండును. ఆ విధముగా జీవుడు ప్రత్యేక విధమైన శరీరమున ప్రవేశపెట్టబడినంతనే ఆ దేహమునకు అనుగుణముగా వర్తింపవలసి వచ్చును. అధిక వేగముతో ప్రయాణింపగల మోటారు వాహనములో కూర్చున్న వ్యక్తి అల్ప వేగము గల వాహనములో కూర్చున్న వ్యక్తి కంటే అధిక వేగముతో ప్రయాణించును. ఆ రెండు వాహనముల యందలి చోదకులు జీవులు సమానులే అయినను వారి ప్రయాణ వేగములు వేరుగా ఉండును. అట్లే పరమాత్ముని ఆజ్ఞాను అనుసరించి జీవుడు తన పూర్వ ఇచ్చానుసారము వర్తించుటకు అనుగుణమైన ప్రత్యేక దేహమును భౌతిక ప్రకృతి ఏర్పాటు చేయుచుండును. జీవుడు స్వతంత్రుడు కాడు. కనుక ఏ జీవుడును తన స్వతంత్రుడునని దేవాది దేవునిపై ఆధారపడటం లేదని భావింపరాదు. జీవుడు సదా భగవానుని నియంత్రణకు లోబడియే ఉండును. కనుకనే శరణాగతి అనున్నది మానవుని ధర్మము. అట్టి ఈ బోధన తదుపరి శ్లోకమునందు చేయబడినది. టెక్స్ట్ నంబర్ 62. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ర సాదాత్పరం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. అనువాదం. ఓ భరత వంశీయుడా, అతనినే అంటే భగవానుని సంపూర్ణముగా శరణు వేయడము. అతని కృపచే పరమశాంతిని దివ్యము శాశ్వతమైన స్థానమును నీవు పొందగలవు. భాష్యము. ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు జీవుడు ఎల్లరి హృదయములందు నెలకొని ఉన్నట్టు దేవాది దేవుని శరణు పొందవలసి ఉన్నది. అట్టి శరణాగతియే జీవిత స్థితి అందలి సమస్త భౌతిక క్లేశముల నుండి అతన్ని విముక్తిని చేయగలదు. అట్టి శరణాగతిచే అతడు ఈ జీవితమున సమస్త భౌతిక క్లేశముల నుండి విడుబడుటయే కాకుండా చివరికి దేవాది దేవుడైన శ్రీకృష్ణుని భగవాను సైతం చేరగలడు. దివ్య లోకము వైదిక గ్రంథములందు తద్విష్ణో పరమం పదం అని వర్ణింపబడినది. సృష్టి అంతయు భగవద్ రాజ్యమే కనుక భౌతికమైనదంతయు వాస్తవమునకు ఆధ్యాత్మికమే. కానీ ఈ వేదమంత్ర మందలి పరంపదం అనున్నది ప్రత్యేకముగా ఆధ్యాత్మికాకాశము లేక వైకుంఠముగా పిలువబడు సనాతన ధామమును సూచించుచున్నది. భగవద్గీత అందలి పంచదశాధ్యాయమున సర్వస్య చాహం హృది సన్నివిష్టో. శ్రీకృష్ణ భగవానుడు సర్వ జీవుల హృదయములందు నెలకొని ఉన్నాడని చెప్పబడుచున్నది. కనుకనే హృదయమునందు నెలకొని ఉన్నట్టు పరమాత్మని ప్రతి ఒక్కరు శరణ పొందవలెనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని శరణ పొందవలెననియే భావము. శ్రీకృష్ణుడే దేవాది దేవునిగా అర్జునునిచే ఇదివరకే అంగీకరింపబడి ఉండెను. దేవాది దేవుడు దశమాధ్యాయమున పరం బ్రహ్మ పరం ధామ అని అంగీకరింపబడెను. అనగా అర్జునుడు శ్రీకృష్ణుని దేవాది దేవునిగాను సర్వ జీవులకు దివ్య ధామముగాను అంగీకరించి ఉండెను. అర్జునుడు ఈ విషయమును తన స్వానుభవము పైననే కాకుండా పరమ ప్రామాణికులైన నారదుడు, అసితుడు, దేవరుడు, వ్యాసుడు వంటి పరమ ప్రామాణికుల ప్రమాణములపై ఆధారపడి ఆమోదించెను. సో ఇక్కడ మనము ఈ చివరి అధ్యాయంలో శ్రీకృష్ణుని ఉపదేశం వింటున్నాము.
ఇంతవరకు మనకు ఆ భగవంతుడు ఉపదేశించింది ఏంటంటే మనం ఏ కర్మ చేసినా ఆ కర్మ కానీ మన ఆలోచన కానీ మన బుద్ధిశక్తి కానీ మన ఆ చేష్ట ఇవన్నీ కూడా మూడు గుణాలు ప్రభావితులైనవి అంటే ఏవి కూడా నేను సొంతంతో స్వేచ్ఛతో చేసే శక్తి నాలో లేదు సో ఇవి భగవద్గీతలో ఈ చివరి అధ్యాయంలో మనకి శ్రీకృష్ణుడు చెప్పాడు మూడు గుణాలు రజోగుణ తమోగుణ సత్వగుణ ఆ ప్రభావంతో మనం ఎలా వర్తిస్తాము ఎటువంటి జ్ఞానము అనేది సత్వగుణమైన జ్ఞానం ఎటువంటి జ్ఞానం తమోగుణం ఎటువంటి జ్ఞానం రజోగుణం అనేదాన్ని మనం నేర్చుకున్నాం తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ మూడు గుణాలకు అనుసరించిన వారి స్వభావమైన ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని పాటిస్తే వారు ఆ శ్రీకృష్ణుని పొందగలరు బ్రహ్మభూత స్థితిని పొందగలరు ఎవరైతే ఆ బ్రహ్మభూత స్థితిని పొందగలరో వారు భక్తి మార్గాన్ని భక్తి సేవని చేయడానికి అర్హత పొందగలరు ఎవరైతే భక్తి మార్గంలో నడవడానికి లేదా భక్తి సేవ చేయడానికి అర్హత పొందుతారో వారు మాత్రమే సంపూర్ణంగా శ్రీకృష్ణుణ్ణి తెలుసుకోగలరు ఇవి మనము ఇందాక మనము నేర్చుకున్నవి ఇంతకుముందు మనకి కృష్ణుడు చెప్పాడు ఏవైనా కర్మ చేసేటప్పుడు ఐదు రకాలు ఐదు విషయాలు ఆ కర్మలో కర్మ అవ్వాలంటే ఈ ఐదు విషయాలు ఫైవ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట కంప్లీట్ అవ్వడానికి అహంకారంతో మనం ఏమనుకుంటాము నేనే అన్నీ చేస్తున్నాను నా కంట్రోల్లో అన్నీ ఉన్నాయి ఏదైనా సాధించగలను అని మనం అనుకుంటాం కానీ మనం ఏ కర్మ చేసినా ఏ చేష్ట చేసినా వాటి వెనకాల ఈ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు మనకి చెప్తున్నారు మనము కంప్లీట్గా ఇండిపెండెంట్ కాము మన స్వేచ్ఛతో మన ఇష్టానుసారంగా లేదా మనం ఏ చేష్ట చేసినా నా స్వేచ్ఛతో చేస్తున్నాను నా కంట్రోల్తో చేస్తున్నాను నా పవర్తో చేస్తున్నాను అది తప్పు మరి ఎలా చేస్తున్నాము ఈ లోకంలో పని ఎలా జరుగుతుంది ఈ కర్మలన్నీ ఎలా జరుగుతున్నాయి అది శ్రీకృష్ణుడు మనకి ఈ శ్లోకంలో నేర్పిస్తాడు ఇవి ఆల్రెడీ మనకి ఇంతకుముందు మనకి చెప్పాడు ఐదు రకాల ఫైవ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దేనితో ఏ కర్మైనా జరగాలంటే పరిపూర్ణం అవ్వాలంటే ఈ ఐదు ఫ్యాక్టర్స్ అవసరం కర్త నేను అవసరము ఎవరైతే ఆ పని చేస్తాడో ఆ కర్త అవసరము అధిష్టానం ఎక్కడైతే స్థానం జరగాలి ఆ స్థానం అవసరం చేష్ట ఎండివర్ అనేది అవసరం ఇంద్రియాలు అవసరం చివరికి భగవంతుని అనుగ్రహం అవసరం పరమాత్ముని అనుగ్రహం అవసరం సో ఎవరైతే ఇందాక ఇవన్నీ నేర్చుకొని ఓకే మూడు గుణాలు ఉన్నాయి ప్రభావితులు అవుతున్నాము ఈ ఐదు ఫ్యాక్టర్స్ ఉన్నాయి వీటి వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి లేదంటే వీటి వల్ల నా కర్మలు జరుగుతున్నాయి ఎవరైతే అహంకారంతో ఇంకా నమ్మరో వారందరికీ మళ్ళీ శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఏంటది ఈశ్వరః సర్వభూతానాం ఈశ్వరుడు ఆ పరమాత్ముడు సర్వభూతానాం ప్రతి ఒక్క జీవుల్లో సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి హృదయం భాగంలో పరమాత్ముడు నివసించాడు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ఈ శరీరము శ్రీకృష్ణుడు ఇక్కడ పోలుస్తున్నారు ఈ శరీరం అనేది యంత్రం లాంటిది
ఉదాహరణగా ఒక మొబైల్ ఒక యంత్రం కారు అనేది ఒక యంత్రం కారు వేరే నేను వేరే మొబైల్ వేరే నేను వేరే అలాగే ఈ శరీరం అనేది ఒక యంత్రం ఒక మెషిన్ యంత్రారూఢాని మాయయా ఈ మెషిన్ ఎవరిచ్చింది నేనే సొంతంగా తయారు చేసుకున్నానా లేదు ఇది మాయయా ప్రకృతి మనకిచ్చింది ప్రకృతి భగవంతుని పరమాత్మని ఆదేశం ప్రకారము మన పూర్వ కర్మలు అనుసరించి మనకు ఈ శరీరాన్ని మనకు ప్రసాదించారు సో ఈ మెషిన్ ఎలా నడుస్తుంది ఈశ్వర సర్వభూతానాం ఆ పరమాత్మని ఆదేశం మీద నడుస్తుంది మనం ఏమనుకుంటాము నేను కంట్రోల్ చేస్తున్నాను ఈ శరీరం అనేది నా కంట్రోల్లో జరుగుతుంది లేదు ఇది ఈశ్వర సర్వభూతానాం పరమాత్మని ఆదేశం మీద ఈ శరీరం ఈ మెషిన్ అనేది మన కంట్రోల్ లేదు మనము అహంకారంతో అనుకుంటున్నాం ఓ ఈ శరీరం అంతా నా కంట్రోల్లో ఉంది లేదు ఉదాహరణగా నేను ఈ చెయ్యి ఎత్తుకోవాలి నేను డిసైడ్ చేస్తున్నాను కానీ నేను ఈ చెయ్యి ఎత్తుకోవాలంటే నాకు బలం అవసరం ఈ చెయ్యిలో ఆ బలం అనేది నా శరీరం నుంచి ఈ చేతికి వెళ్ళాలి ఆ బలం ఈ చేతికి ఎలాగెళ్ళాలి నేనేం చేస్తున్నాను దానికోసము దానికోసం నా ప్రయత్నం ఏమీ లేదు నేను ఓన్లీ ఆలోచిస్తున్నాను ఓకే ఈ చెయ్యి పైకి ఎత్తుకోవాలి ప్రకృతి ఏం చేస్తుంది ఈ చెయ్యి ఎత్తుకోవడానికి ఏమేమి అవసరం ఉందో వాటన్నిటికీ ఫెసిలిటీస్ ప్రకృతి ఇస్తుంది దానికి మసల్ అవసరము దానికి ఆ బలము రక్తం అవసరము ఈ నర్వస్ సిస్టమ్ నుంచి మన బ్రెయిన్ నుంచి సిగ్నల్ వెళ్ళాలి ఇలాగా ప్రతి విషయము ప్రకృతి నడుపుతుందన్నమాట ప్రకృతి ఎందుకు నడుపుతుంది ఈ చెయ్యి ఎత్తుకోవాలి అనేది ప్రకృతి నేను అనుకున్నప్పుడు ప్రకృతి ఎందుకు ఈ చెయ్యి ఎత్తుతుంది ఎందుకంటే పరమాత్ముడు అనుగ్రహిస్తారు కాబట్టి నేను డిసైడ్ చేస్తాను ఓకే నేను చెయ్యి ఎత్తుకోవాలి అప్పుడు పరమాత్ముడు ప్రకృతికి ఆదేశిస్తాడు ఓకే ఇతని కర్మలో చేయి ఎత్తడానికి అవకాశం ఉంది అప్పుడు ప్రకృతికి ఆదేశం ఇచ్చినప్పుడు ప్రకృతి చేయి ఎత్తుతుంది అన్నమాట కానీ నేనేమనుకుంటామను అహంకార విమూఢాత్మ నేను ఈ చేయి ఎత్తుకుంటున్నాను లేదు నేను చేసిందల్లా ఒకటే నేను కోరాను ఆ కోరికను ఈ చేయి ఎత్తుకోవాలి అని కోరుతున్నాను ప్రకృతి ఏం చేస్తుంది ఈ చేయి ఎత్తుకుంటుంది ప్రకృతి ఎవరు ఆదేశం మీద ఎత్తుకుంటుంది పరమాత్మని ఆదేశం సో నేను ఏదైతే కోరుతున్నానో పరమాత్ముడు మన హృదయంలో కూర్చొని అవన్నీ వింటున్నాడు నోట్ డౌన్ లిస్ట్ చేస్తున్నాడు పరమాత్ముడు మన హృదయంలో టూ యాక్టివిటీస్ చేస్తున్నారు ఏంటది ఉపదృష్ట హనుమంత ఉపదృష్ట అంటే మనం చేసిందన్నీ కూడా విట్నెస్ కంటిన్యూస్గా విట్నెస్ చేస్తున్నారు ఏమేమి మనం చేస్తున్నాము మనం రాత్రి పూట కూడా కలలో ఏమి చేస్తున్నాం అవి కూడా భగవంతుడికి తెలుసు పరమాత్మనికి తెలుసు పగల ఎవరికి తెలియకుండా మనం చేస్తున్నాం అవన్నీ కూడా పరమాత్మ చూస్తున్నాడు సో పరమాత్మ ఉపదృష్ట అతను విట్నెస్ అన్నమాట ప్రమాణం మనం ఏం చేస్తున్నాం వాటన్నిటికీ ప్రమాణం సాక్షి రెండోది శ్రీ ఆ పరమాత్ముడు హనుమంత నేనేం కోరుతున్నానో వాడినన్నింటినీ అనుమతిస్తున్నాను అది కర్మానుసారంగా నేను సపోజ్ నేను ఏమైనా సాధించాలి నేను ఫస్ట్ ర్యాంక్ తీసుకోవాలని నేను కోరుతున్నాను దానికి ఉన్న ఫలితము దానికి ఉన్న చేష్ట అండ్ కర్మ ఉంది పుణ్యకర్మ ఉందంటే ఆ భగవంతుడు ప్రకృతికి ఆదేశిస్తాడు ఓకే ఇతనికి ఆ పుణ్యకర్మ ఉంది ఫస్ట్ ర్యాంక్ రావడానికి ప్రకృతి అన్ని రకాల అరేంజ్మెంట్ చేస్తుంది నాకు ఆ ఫస్ట్ ర్యాంక్ రావడానికి కానీ నేను అహంకారంతో అనుకుంటా లేదు నా నేను కష్టపడ్డాను కాబట్టి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నేను చేసిందల్లా ఐదు ఫ్యాక్టర్స్లో నేను ఒక్కడిని 1/5 పోర్షన్ అంతే కానీ 4/5 పోర్షన్
ఫోర్ ఫ్యాక్టర్స్ అది నా కంట్రోల్లో లేవు, అది ప్రకృతి చేతిలో ఉంది, ఒకటైతే పరమాత్ముని చేతిలో ఉంది. కానీ అహంకారంతో నేను అనుకుంటాను అన్నీ నేను నేనే నడుపుతున్నాను. సో శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు, లేదు బాబు నీ కంట్రోల్లో నడవట్లేదు, ఇవన్నీ కూడా ఈశ్వర సర్వభూతాన హృద్దేశే, ఆ పరమాత్ముడు మన హృదయంలో కూర్చున్నాడు, అతను నడుపుతున్నాడు. సో ఇందాక ఇంతకుముందు 15వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనకు తెలియజేశారు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. పరమాత్ముడు ఎవరైతే హృదయంలో ఉన్నారో ఆయన వల్ల మనకు స్మృతి, మత్తః స్మృతి, మత్తః అంటే కృష్ణుని, కృష్ణుడు అంటున్నారు నా వల్ల ఏం జరుగుతుంది, స్మృతి జ్ఞాపకం రావడం. మనం గుర్తొస్తున్నా నేను ఏదో మర్చిపోయాను, సడన్లీ నాకు గుర్తొస్తుంది, అది పరమాత్మని ఇన్స్పిరేషన్. స్మృతి మత్తః స్మృతి జ్ఞానం, మనం ఏదైనా పుస్తకం చదువుతున్నాం, ఆ చదివిన పుస్తకంలో ఉన్న జ్ఞానము మన ఇంటెలిజెన్స్, మన జ్ఞానం అది మన లోపల వెళ్ళాలి, అది పరమాత్ముడు చేస్తాడు. సో జ్ఞానం అపోహనం, అపోహనం అంటే మరవడం, మర్చిపోవడం. ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం, స్కూల్ ఎగ్జామ్ మనం కూర్చుంటాం, స్కూల్ సడన్లీ కాలేజ్ అది చదువుకుంటాం కానీ గుర్తు రావట్లేదు, అరే నేను చదివానే ఇది ఈ విషయం నేను నాకు తెలుసు, నేను చూశాను ఆ పుస్తకంలో, కానీ ఎగ్జామ్ టైంలో మర్చిపోయి, అపోహనం. సో భగవంతుడు పరమాత్ముని వల్ల మనకి స్మృతి జ్ఞాపకం వస్తుంది, పరమాత్ముని వల్ల జ్ఞానం వస్తుంది, పరమాత్ముని వల్ల మనకు మర్చిపోవడం కూడా పరమాత్ముడే. సో సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. ఒక చిన్న ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు చెప్తున్నారు, ప్రతి క్షణము భగవంతుడు మమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నారు, మనం ఏం చేయాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మనము మన చేష్ట మనం ఎలా చేయాలి, ఎటువంటి యాక్టివిటీ ఎక్కడ మనం చేయాలి, ఆ విషయం అంతా కూడా పరమాత్ముడు మమ్మల్ని డైరెక్ట్ చేస్తాడు. సపోజ్ ఏదైనా మనం విషయం మర్చిపోయామనుకోండి, ఆ విషయాన్ని గుర్తు కూడా ఆ పరమాత్ముడు మనకు చేస్తున్నాడు. జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనము రాత్రిపూట పండుకుంటాం, పండుకున్నప్పుడు స్వప్నలోకంలో వెళ్ళిపోతాం, ఆ కళల్లో మనం ఏమేమో ఇంకొక ప్రపంచంలో వెళ్ళిపోయి ఉంటాం, కళల్లో ఎవరెవరో పాత్రలు మనకు కనిపిస్తారు, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇక్కడ ఒక సామాన్యమైన గుమస్తుడు అయి ఉండొచ్చు, లేదంటే కంపెనీలో పెద్ద బాస్ అయి ఉండొచ్చు, కానీ కళలోకంలో వెళ్ళినప్పుడు అక్కడ ఏదో వేరే పాత్ర ఉంటుంది నాకు. ఈ భౌతిక లోకంలో ఉన్న విషయాలన్నింటినీ మర్చిపోయి నేను కళలో ఆ స్వప్నలోకంలో నేను ఏదేదో వేరే విషయాలు చేస్తున్నా. ఎవరైనా వచ్చి లేపారనుకోండి, లేస్తుంటేనే ఆ స్వప్నలోకంలో ఉన్న విషయాలన్నీ మర్చిపోయి వాస్తవం ఈ భౌతిక లోకంలో ఉన్న విషయాలు గుర్తొస్తాయి. ఈ గుర్తు రావడం అనేది లేస్తుంటేనే, ఓకే ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఈరోజు నేను జపం చేయాలి, ఓ ఈరోజు వారికి నేను మాట ఇచ్చాను అది నేను వెంటనే వెళ్ళి చేయాలి, ఓ 9 గంటలకి నేను అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నాను, ఇవన్నీ కూడా డైరెక్షన్ మనకి పరమాత్ముడు ఇస్తున్నాడు. ఆత్మ తనకు డైరెక్ట్గా ఈ యొక్క కెపాసిటీ లేదు. శ్రీల ప్రభుపాద వారు ఇంకొక విషయం చెప్తారు, మనం అందరూ చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత మన జ్ఞాపకం, మన జ్ఞాపక శక్తి అంతా కూడా మన బ్రెయిన్లో ఉంటుంది, కానీ ఆత్మ ఈ బ్రెయిన్ ఈ బుద్ధి అన్నిటినీ వదిలేసి
ఇంకొక శరీరానికి ప్రవేశిస్తుంది. ఇంకొక శరీరంలో ఇంకొక రకమైన ఇంటెలిజెన్స్, ఇంకొక రకమైన బ్రెయిన్. ఈ బ్రెయిన్ అక్కడ వెళ్ళదు. ఇప్పుడు కంప్యూటర్లో సపోజ్ మనం ఒక కంప్యూటర్ పెట్టుకున్నాం, ఇక్కడ ఇంకొక కంప్యూటర్ పెట్టుకున్నాం. నేను కొత్త కంప్యూటర్ కొన్నాను అనుకోండి, పాత కంప్యూటర్ నుంచి కొత్త కంప్యూటర్కి నేను డేటా ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ పాత కంప్యూటర్లో ఉన్న విషయం అంతా కూడా కొత్త కంప్యూటర్లో వేయాలి. సో నేనేం చేస్తాను, ఒక పెన్ డ్రైవ్ తీసుకుంటాను, పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డ్రైవ్ని పాత కంప్యూటర్లో వేసి దీన్నంతా కాపీ చేసి పెన్ డ్రైవ్కు, ఆ పెన్ డ్రైవ్ మళ్ళీ తీసుకెళ్ళి కొత్త కంప్యూటర్లో వేస్తాను. ఆ పెన్ డ్రైవ్ నుంచి మళ్ళీ ఆ విషయం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఈ జీవితంలో నేను ఏం తెలుసుకున్నాను, ఏది నేర్చుకున్నాను, ఏమి చేశాను, ఇప్పుడంతా కూడా ఈ బ్రెయిన్లో ఉంది. ఈ ఆత్మ అంతా నేర్చుకొని అన్ని తెలుసుకొని శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరానికి వెళ్తుంది. కానీ ఇంకొక శరీరానికి వెళ్ళిన తర్వాత కూడా ఆత్మకు తను ఏం చేయాలి అనే విషయం అంతా కూడా భగవంతుడు పరమాత్మని రూపంలో గుర్తు పెడతాడు. ఇప్పుడు ప్రళయం అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుని ఒకరోజు 1000 మహాయుగాలు, ఈ 1000 మహాయుగంలో ఎన్నో సృష్టి జరుగుతాయి, ఎన్నో ప్రళయాలు జరుగుతాయి. ప్రళయం జరిగిన తర్వాత ప్రళయం ఎప్పుడవుతుంది, బ్రహ్మదేవుడు ఆ రోజునికి నిద్రపోయినప్పుడు ప్రళయం జరుగుతుంది. అంటే 1000 మహాయుగాలు అయిపోయిన తర్వాత పూర్తి ప్రళయం జరుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు నిద్రపోతున్నారు. ఎంతసేపు బ్రహ్మదేవుడు నిద్రపోతారు, ఇంకొక 1000 మహాయుగాలు నిద్రపోతారు. అంటే ఇంకొక రాత్రి బ్రహ్మదేవుడు మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ సృష్టి చేసినప్పుడు భగవంతుని గర్భంలో ఉన్న జీవులందరినీ తీసుకెళ్ళి భౌతిక లోకంలో ఆయన పెడతారన్నమాట. సో అంతవరకు ఆ 1000 మహాయుగము మనము భగవంతుని గర్భంలో నిద్రావస్థంలో ఉన్నాం, అంతా మర్చిపోయాం. కానీ ఎప్పుడైతే ఆ జీవునికి ఆ శరీరంలో ప్రవేశిస్తాడో వెంటనే అతనికి గుర్తొస్తుంది ఏం చేయాలి అని. ఆ ఏం చేయాలి అనే గుర్తింపు, ఆ జ్ఞాపకం శక్తి భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక దూడ ఇప్పుడే పుట్టింది, ఆవు గర్భం నుంచి బయటకు వచ్చింది. వెంటనే ఎప్పుడైతే అది నేల మీద పడుతుందో, పడిన వెంటనే తను తన తల్లి పాలు కోసం వెతుకుతుంటుంది. ఇప్పుడు ఆ దూడ తనకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు, ఓకే నీ భోజనము నీ పాలు తల్లి పాలు ఇక్కడ ఉంటుంది అని? కానీ తనకు తెలుసు, వెంటనే ఎక్కడ తన పాలు దొరుకుతుంది, తన భోజనం దొరుకుతుంది అనేది వెంటనే వెళ్తుంది. చూడండి, ఈ జ్ఞాపకం శక్తి పరమాత్ముడు ఆ శరీరంలో ఆ జీవునికి ఇస్తాడు. ఇంకొక ఉదాహరణ, ఈ కోడి పిల్ల కోడి గుడ్డు ఉంటుంది. ఈ కోడి గుడ్డు, ఆ గుడ్డు నుంచి ఆ చిన్న కోడి పిల్ల బయటకు వచ్చినప్పుడు వైజ్ఞానికులందరూ కూడా రీసెర్చ్ చేశారు. ఆ కోడి గుడ్డు నుంచి ఆ కోడి పిల్ల అలా బయటకు వచ్చినప్పుడు ఎవరినైతే మొదటిగా అది చూస్తుందో తనను తన తల్లి అనుకొని తన తల్లి వెనకాల పరిగెత్తుతుంటుంది. తన ఆ తల్లి ఎక్కడ వెళ్తుందో తన వెనకాల వెళ్తుంటుంది. సో సపోజ్ ఆ కోడి పిల్ల, ఆ గుడ్డు కోడి పిల్ల బయటకు వచ్చింది, బయటకు వస్తుంటేనే ఆ కోడి తన తల్లిని చూస్తుంది, ఓహో ఈవిడే నా తల్లి అని. ఆ తల్లి ఎక్కడ పోతుందో మీరు చూస్తుంటారు, కోడి ఎక్కడైతే వెళ్తుంటో కోడి పిల్లలందరూ కూడా, వాళ్ళు 10 మంది ఉన్నా 10 మంది రాని తిరుగుతుంటారు. అలా కోడి రైట్ తిరిగిందంటే ఆ 10 మంది అలా కోడి పిల్లలు కోడి వెనకాల తిరుగుతుంటుంది. ఇది చాలా మంచి ఒక చాలా మంచి దృశ్యంగా ఉంటుంది. అలాగ గ్రూప్లో వాళ్ళు తిరుగుతుంటారు. ఒక వైజ్ఞానికుడు ఒక రీసెర్చ్ చేశాడు, ఎందుకు వీరు కోడి వెనకాలే తిరుగుతుంటుంది తన తల్లి వెనక.
సతన్ ఏం చేశాడంటే ఒక గుడ్డుని తన ముందు పెట్టుకొని పగలు రాత్రి ఆ గుడ్డు ముందు కూర్చున్నాడు. ఏంటంటే అతని ధ్యేయము ఆ కోడి పిల్ల బయటికి వస్తుంటేనే తను కోడిని చూడకుండా ఈ సైంటిస్ట్ని చూడాలి, తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని పరిశోధించడం. సో అతను పగలు రాత్రి ఇలా కూర్చున్నాడు ఆ గుడ్డు ముందు. గుడ్డు వెంటనే గుడ్డు నుంచి ఆ కోడి పిల్ల బయటకు వచ్చింది. ఎవరు కనిపించాడు? ఆ సైంటిస్ట్ కనిపించాడు. సో కోడి పిల్ల ఏమనుకోంది? ఈ సైంటిస్ట్ మా తల్లి అని. సో సైంటిస్ట్ ఎక్కడికి వెళ్తున్నాడో ఆ సైంటిస్ట్ వెనకాల ఈ కోడి పిల్ల పెడుతూ ఉంది. సో భగవంతుడు ఆ కోడి పిల్లలో వెంటనే పుట్టిన వెంటనే తనకు ఒక గుర్తింపు, ఆ జ్ఞాపక శక్తి, ఆ జ్ఞానశక్తి ప్రసాదిస్తాడు. ఓహో, ఎవరైతే నీకు బయటకు వస్తున్నా కనిపిస్తారు వాళ్ళ వెనకాల తిరగాలి. ఎలాగైతే ఆ దూడు ఎప్పుడైతే అది ఆ దూడ బయట గర్భం నుంచి బయటకు వస్తుంటేనే తన తల్లిపాలు ఎక్కడుందో అని భగవంతుడు జ్ఞానం ఇస్తాడు. అలాగనే పసివాడు పిల్లవాడు పుట్టినప్పుడు తన తల్లి పాలు ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడికి తెలుసు తల్లి పాలు ఎక్కడుందో అని. తనకు ఎవరు పెద్ద పిహెచ్డీనో పెద్ద రీసెర్చ్ సైన్స్ ఏం చేయని అవసరం లేదు. ఆ జ్ఞానము భగవంతుడు ఇచ్చారు, పరమాత్మ. మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. పంచదార పెట్టంత పంచదార తీసుకొని ఒక టేబుల్ మీద లేదా ఏదో మూలలో మనం పెట్టామనుకోండి, వెంటనే కొద్ది క్షణాల్లోనే మనము అక్కడ ఆ రూమ్లో ఉన్న చీమలు లేదంటే ఆ ఇంట్లో ఉన్న చీమలు అన్నీ కూడా పరిగెత్తుకొని వచ్చి ఆ పంచదార పట్టుకోవడానికి వస్తాం. ఇప్పుడు ఆ చీమకు ఎవరు చెప్పారు? వారికి ఏమన్నా నెట్వర్క్ ఉందా? సాటిలైట్ నెట్వర్క్ లేదంటే ఎస్ఎంఎస్ వాట్సాప్ కమ్యూనికేషన్? ఇప్పుడు మనందరికీ భగవద్గీత క్లాస్ జరుగుతుందంటే మనం అంతా ఎంత మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తుంటాం, కొందరికి ఈమెయిల్ పంపిస్తాం, ఫేస్బుక్ పెడతాం, ట్విట్టర్లు పెడతాం. సో వాళ్ళకి ఏమైనా అటువంటి కమ్యూనికేషన్ ఉందా? సాఫ్ట్వేర్ టెక్నాలజీ సాటిలైట్ లేదు. వారికి ఎలా తెలిసింది ఇక్కడ మా యజమాని, ఇంటి యజమాని మా కోసం పంచదార పెట్టాడు? చూడండి, ఆ జ్ఞానము పరమాత్మ ఇస్తున్నాడు, మన హృదయంలో కూర్చున్నాడు. ప్రతి క్షణము మనం ఎటువంటిది తింటే బాగుంటుంది, ఎటువంటిది చేస్తే, ఏం చేస్తే ఏం జరుగుతుంది, ప్రతి క్షణము ఆ పరమాత్ముడు. పరమాత్ముడు మనకి జ్ఞానం ఇస్తున్నాడు, పరమాత్ముడు కూడా మరుపు మర్చిపోవడం కూడా భగవంతుడే ఇస్తున్నాడు. ఆ పరమాత్ముడు మనకు ఆ స్మృతి. ఈ శరీరంలో ఏది జరుగుతోంది ప్రతి విషయం పరమాత్మని జ్ఞానంలో ఉంది, మనకేం తెలియదు. సపోజ్ నా గుండె ఈ నిమిషము ఎంత కొట్టుకోంది నాకు తెలియదు. డాక్టర్లు చెప్తారు 80 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికని, కానీ నేనేమైనా కంట్రోల్ చేస్తున్నానా? లేదు. నా కంట్రోల్లో ఈ గుండె ఎన్నిసార్లు కొడుతుంది నాకు తెలియను లేదు నిమిషానికి ఎన్నిసార్లు కొట్టాలని. ఎప్పుడైతే నేను పెద్దవాడు అయిన తర్వాత ఏదో పుస్తకం చదివా అప్పుడు నాకు తెలుస్తుంది హృదయంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది. నిమిషానికి మనము 14 సార్లు శ్వాసం పీల్చుకొని వదులుతాము. ఓహో, మన కంట్రోల్ లేదు. కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా ఎవరు నడుపుతున్నారు? ఆ పరమాత్ముడు ఈ హృదయంలో కూర్చొని నడుపుతున్నాడు. ఈ జగత్తులో ప్రతి విషయము, ఈ ప్రపంచంలో అద్భుతమైన ఏ విషయం కానీ లేదా చిన్న విషయము అన్నీ కూడా పరమాత్ముడు అక్కడ కూర్చొని అని నడుపుతున్నాడు. రీసెంట్గా ఒక వీడియో చూపించారన్నమాట. ఏంటంటే శకుంతలాదేవి, ఆవిడ హ్యూమన్ కంప్యూటర్, ఆవిడ గురించి ఒక కొత్త మూవీ వచ్చినప్పుడు అందరూ కూడా గట్టిగా ఆవిడ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నాం. ఒక వీడియో రిలీజ్ చేశారు శకుంతలాదేవి. ఆవిడని అడిగారన్నమాట, ఇటువంటి ఒక అద్భుతమైన గణితం మీరు క్యాల్కులేషన్స్ చేస్తారు కదా, 8 సంఖ్యలు తీసుకొని ఇంకొక 8 సంఖ్యలతో మీరు మల్టిప్లై చేస్తున్నారు, అది కూడా నిమిషంలో కంప్యూటర్ కన్నా 10 సెకండ్లు ఫాస్ట్గా చేస్తున్నారు అండ్ అక్యురేట్గా చేస్తున్నారు. ఇది
ఇది మీరు ఎలా చేస్తున్నారు అంటే ఆ టెక్నిక్ మనం అందరూ నేర్చుకున్నాం అనుకోండి మనం కూడా అలా చేయగలమనే ఒక ఒక లక్ష్యం అన్నమాట సో వైజ్ఞానికి అందరూ కూడా పరిశోధించారు ఆవిడ చాలాసార్లు అడిగారు మీరు ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ ఆవిడ చెప్తుంది నాకు తెలియదండి నేను జస్ట్ ఆలోచిస్తాను అలా జరిగిపోతుంది ఏ ఎలా జరుగుతుందో నాకు తెలియదు ఆ సంఖ్యలతో నేను ఆడుకుంటాను యాక్చువల్లీ పరమాత్ముడు ఆవిడకి ఆ స్పెషల్ కెపబిలిటీ మత్త స్మృతి జ్ఞానం అపోహనం ఆ స్మృతి జ్ఞానం అపోహనం భగవంతుడు ఇచ్చాడు ఆవిడ తెలియట్లేదు ఇది ఎలా జరుగుతుందో ఆవిడ శరీరము యంత్రారూఢాని మాయయా అదొక మెషిన్ మనది కూడా ఒక మెషిన్ కానీ ఆ మెషిన్లో స్పెషాలిటీ ఏంటంటే వేగంగా ఆలోచిస్తుంటుంది గణితం ఇంకొన్ని మెషిన్ ఎలాగుంటుంది వాళ్ళ ఇంటెలిజెన్స్ చెప్పినంతా కూడా గుర్తుంటుంది కొందరు స్టూడెంట్స్ ఉంటారు ఒక్కసారి విన్నారంటే అలా గుర్తుండిపోతుంది వాళ్ళు ఒక బుక్ చదువుతారు కామా ఫుల్ స్టాప్ స్పేస్ పేజ్ నెంబర్ అన్నీ గుర్తుండిపోతాయి మనం ఆ పుస్తకం 10 సార్లు చదివినా ఆ విషయం ఏమో మనకు గుర్తురావు సో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ప్రతి జీవరాశిలో ఆ శరీరంలో ఆ జీవి ఏం చేయాలి అనేది పరమాత్మని నిర్దేశం ఉంటుంది ఇప్పుడు నేను ఒక ఆత్మని నాకు ఈ శరీరం దక్కింది ఈ శరీరంలో నేను ఏం చేయాలి అనేది పరమాత్ముడు డైరెక్షన్ ఇస్తున్నాడు సపోజ్ నేను చనిపోయిన తర్వాత ఒక కుక్క శరీరంలో ప్రవేశించాను సేమ్ ఆత్మ వెంటనే ఆ కుక్క శరీరంలో వెళ్తుంటేనే ఇలా మాట్లాడలేను బో బో అనాలి అదే ఆత్మ ఒక పిల్లి శరీరంలో వెళ్ళింది మ్యావ్ మ్యావ్ ఉంటుంది అదే ఆత్మ ఎందుకంటే ఈ మిషిన్లు వేరే యంత్రారూఢాన్ని మాయ యంత్ర ఈ యంత్ర ప్రతి ఒక్క యంత్రం వేరే ఉదాహరణగా సపోజ్ నేను మర్సిడీస్ బెన్జ్ కార్ నడుపుతున్నాను ఈ మర్సిడీస్ బెన్జ్ అతి వేగంగా వెళ్తుంది అదే మర్సిడీస్ బెన్జ్ అదే నేను మర్సిడీస్ బెన్జ్ వదిలేసి సపోజ్ నేను సైకిల్ నడిపాను అనుకున్నాను మర్సిడీస్ బెన్జ్ నడిపినప్పుడు 300 కిలోమీటర్ గంటలో నేను తిరిగాను ఈ సైకిల్లో కూడా 300 కిలోమీటర్ 30 కిలోమీటర్ కూడా తిరగలేము గంటలో ఎందుకంటే యంత్రం వేరే ఆత్మ ఒకటే సో మనమందరూ ఈ యంత్రంలో ప్రవేశించిన తర్వాత ఈ యంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా వాడుకోవాలి దాంట్లో ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఈ యంత్రంతో అన్నీ కూడా పరమాత్మను మనకి ఆదేశిస్తుంటాడు డైరెక్షన్ సో ఈ డైరెక్షన్ అనేది ఉంది కదా ఆ డైరెక్షన్ అనేది పరమాత్మని ఉపదేశం ఇప్పుడు మనమందరూ కూడా ఈ క్లాస్ వింటున్నాం పరమాత్ముడు లోపల నుంచి ప్రోత్సహించాడు ఓ ఇది క్లాస్ వినాలి క్లాస్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ నిద్రపోతాం పరమాత్ముడు లోపల నుంచి చెప్తాడు ఓకే ఇది టైం అయింది నిద్రపోవడానికి ఇంకా నిద్రపోవాలి సపోజ్ మనం నిద్రపోయాం తెల్లవారు లేసాం ఎవరేం గుర్తులేదు ఏం చేయాలో నిద్రపోతున్నాం ఏం చేయాలో కళ్ళు తెరిచిపోయింది ఏం చేయాలి తెలియదు కానీ పరమాత్ముడు గుర్తు చేస్తాడు లేదు ఇప్పుడు లేచి బాత్రూమ్కి వెళ్ళి పళ్ళు తోముకోవాలి స్నానం చేసుకోవాలి తర్వాత భగవంతుని పూజ చేయాలి జపం చేయాలి పనికి వెళ్ళాలి పనిలో ఏం చేయాలి నిన్న ఏం చేసామో ఆ నిన్నటిది ఈరోజుకి కంటిన్యూషన్ ఏం చేయాలి మరుసటి రోజు జరిగేట్టు నేను ఏం చేయాలి అన్నీ కూడా ఈ విషయాలన్నింటినీ మమ్మల్ని ఆదేశిస్తున్నాను సపోజ్ నేను ఈ శరీరాన్ని త్యజించి ఇంకొక శరీరాన్ని ప్రవేశించాను ఆ శరీరంలో నేనేం చేయాలి అనేది కూడా భగవంతుడు పరమాత్ముని రూపంలో మనకి గుర్తు చేస్తాడు సపోజ్ నేను దారిలో వెళ్తున్నాను సడన్లీ ఒక స్వీట్ షాప్ చూస్తాను నాకు గుర్తొస్తుంది అరే ఇక్కడ మంచి స్వీట్ ఉంది తిందాము అని పాకెట్లో చూస్తాను డబ్బు లేవు
సర్లే తర్వాత చూద్దాంలే నేను వెళ్ళిపోతాను. తర్వాత ఎప్పుడో ఒకసారి 30 రోజుల తర్వాత జీతం వస్తుంది. జీతం వచ్చినప్పుడు అరే డబ్బు వచ్చింది కదా ఏం చేద్దామని ఆలోచన సడన్లీ గుర్తొస్తుంది, ఆ రోజు నేను స్వీట్ తినాలనుకున్నాను పాకెట్లో డబ్బులు లేవు, వెంటనే వెళ్తాను. ఇవన్నీ కూడా పరమాత్మ మనకి గుర్తు చేస్తాడు. ఇది మన జ్ఞాపక శక్తి కాదు, ఈ ఆత్మలో ఆ జ్ఞాపక శక్తి లేదు. ఆ జ్ఞాపక శక్తి, ఆ ఆదేశము, ఆ ఎనర్జీ అనేది భగవంతుడు ఇస్తాడు. సపోజ్ ఆ జ్ఞాపక శక్తి పోయిందనుకోండి, ఇప్పుడు కొందరికి ఒక రకమైన రోగం వస్తుంది, ఆల్జీమర్స్ డిసీజ్ అని, మర్చిపోతాడు అంతా, గుర్తులేదు తను ఎవరు, తన ఫ్రెండ్స్ ఎవరు, తన భార్య ఎవరు, తన భర్త ఎవరు, మర్చిపోతారు. తినడం ఎలాగా, ఏం తినాలి అంతా మర్చిపోతారు. వాళ్ళ ప్రతి క్షణం చెప్తూ ఉండాలి, చూడయ్యా నెక్స్ట్ ఇది చేయాలి, నెక్స్ట్ అది చేయాలి. అది ఆటోమేటిక్లీ మనకి పరమాత్ముడు మన హృదయంలో కూర్చొని ఇప్పుడు మనకి ఆదేశిస్తుంది. దీన్ని మనం గుర్తించాలి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని. ఆధునిక యుగంలో ఒక యంత్రం తయారు చేశారు, కారు. ఈ కారు ఏంటంటే ఆటో డ్రైవింగ్ కార్ అంట. ఆటో డ్రైవింగ్ అంటే మీకు డ్రైవర్ అవసరం లేదు, మీరు కారులో వెంటనే కూర్చుంటుంటేనే మీరు జస్ట్ కారు చెప్పాలి మీరు ఎక్కడికి వెళ్ళాలి. ఆ కారులో ఒక జీపీఎస్ ఉంటుంది. మీరు సపోజ్ మీరు కారులో కూర్చున్నాను బీచ్ రోడ్కి వెళ్ళాలని చెప్పారనుకోండి, కారు ఆటోమేటిక్లీ జీపీఎస్ ద్వారా బీచ్ రోడ్కి ఎలా వెళ్ళాలి అనే డైరెక్షన్ వెతుక్కుంటుంది. సాటిలైట్ ద్వారా ఏ రోడ్డు ట్రాఫిక్ ఉంది, ఏ రోడ్లో ట్రాఫిక్ లేదు అనేది కూడా వెతుక్కుంటుంది. ఏ రోడ్లో షార్ట్ కట్ త్వరగా అతి వేగంగా త్వరగా వెళ్ళగలము అది కూడా వెతుకుతుంది. ఇంజిన్ తనే స్టార్ట్ చేసుకుంటుంది, గేర్ తనే పెట్టుకుంటుంది, యాక్సిలరేటర్ తనే ఇచ్చుకుంటుంది, వేగంగా వెళ్ళిపోతుంది. మనం ఏం చేయాలి, కూర్చొని ఆదేశం ఇవ్వాలి. మన శరీరం, మన యంత్రం అనేది ఎగ్జాక్ట్లీ అటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కార్. మనం ఏం చేస్తున్నాం, ఈ శరీరంలో కూర్చొని మనం డిసైడ్ చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళాలని. డిసైడ్ చేసినప్పుడు ఏ పరమాత్ముడు ఆ జీపీఎస్ రూపంలో ఏం చేస్తున్నాడు, ఓకే ఏది షార్టెస్ట్, ఏది లాంగెస్ట్, ఏది ట్రాఫిక్ ఉందా లేదా అతను డిసైడ్ చేస్తున్నాడు. ఒక్కోసారి జీపీఎస్ అడుగుతుంది మీరు త్వరగా వెళ్ళాలా, లేట్గా వెళ్ళినా పర్లేదా, ట్రాఫిక్ ఉంది అక్కడ ఏ రూట్లో వెళ్ళమంటారు, ఓకే పర్లేదు మీరు ఈ రూట్ నుంచి వెళ్ళండి. సో ఆ భగవంతుడు మన హృదయంలో కూర్చొని మనం కోరింది, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేదన్నీ కూడా మనకు ఆదేశిస్తున్నాడు. మనం ఒక్కొక్కసారి మర్చిపోతాం నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది, ఆ భగవంతుడు మళ్ళీ గుర్తు చేస్తాడు. సర్వసం పూర్వ జన్మలో నేను ఆలోచించి నేను కోరుకున్నాను, ఒక నేను పెద్ద బంగ్లా కట్టాలి అని నేను కోరుకున్నాను. పూర్వ జన్మలో నేను తీర్చలేకపోయాను, పరమాత్ముడు ఈ జన్మలో గుర్తు చేస్తాడు, మరే నువ్వు లాస్ట్ పూర్వ జన్మంలో బంగ్లా కట్టాలని ఆలోచించావు, కష్టపడు, డబ్బు సంపాదించు, చెయ్యి అని డైరెక్షన్ ఇస్తాడు. ఏం చేస్తే దాన్ని నేను సాధించగలను అనే ఒక ఇంటెలిజెన్స్ ఆ పరమాత్ముడు ఇస్తాడు. ఇప్పుడు ఒక ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఉంటాడు స్కూల్లో లేదా కాలేజీలో, ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, అతను ఏది చదివితే అతను ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనే డైరెక్షన్ భగవంతుడు ఇస్తాడు, పరమాత్ముడు ఇస్తాడు. ఓకే ఇప్పుడు మనకి మనం అనుకుంటాము అతనికి ఎందుకు ఇస్తున్నాడు, అతని స్నేహితుడు పక్కన కూర్చున్నాడు, అతను ఏం చదివినా అతను ఫస్ట్ ర్యాంక్ రాలేకపోతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఎస్, సో పరమాత్ముడు మనకి ఆదేశం, మనకి డైరెక్షన్, మనం ఏం కోరామో దాన్ని సాధించడానికి డైరెక్షన్ ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడంటే మనకు ఆ సఫిషియంట్ పుణ్యకర్మం ఉందంటే. పూర్వ జన్మంలో నేను ఒక మంచి పుణ్యకర్మ చేశాను అనుకోండి, ఈ జన్మలో నేను ఏం కోరినా పరమాత్ముడు శాంక్షన్ చేస్తాడు. బాంబు పేల్చాలనుకున్నా శాంక్షన్ చేస్తాడు. కానీ నా పుణ్యకర్మ లేదనుకోండి, పరమాత్ముడు ఏం చేస్తాడు,
తను ఆ పుణ్యకర్మని ఎలా సంపాదించాలి అనే ఆదేశాన్ని మనకి ఇస్తాడు. ఓకే కొంచెం గోదానం చేయి, ఓకే అన్నదానం చేయి, చేస్తే పుణ్యకర్మ వస్తుంది, నువ్వు చేస్తున్న కర్మలో ఆ ఫలితం నీకు అందుతుంది. సో మనకు పరమాత్మ ఎప్పుడు ఎల్లప్పుడు 24 అవర్స్ మనకు ఆయన ఆదేశిస్తున్నారు. సో ఒకరోజు ఒక భక్తుడు శ్రీల ప్రభుపాదుని ప్రశ్నించారు, గురుగారు మీరు చెప్తున్నారు పరమాత్ముడు ఎప్పుడు కూడా మమ్మల్ని ఆదేశిస్తుంటారని, కానీ ఈ పరమాత్ముడు ఎందుకు, పరమాత్ముడు ఇలాగ ఆదేశిస్తున్నాడు కాబట్టి ఆయన ఎందుకు నన్ను భక్తుడు అవ్వాలి అని ఆదేశించట్లేదు, ఆయన ఎలాగైతే నేను ఏం తినాలి అనేది ఆదేశిస్తున్నాడు, ఏం పని చేయాలనేది ఆదేశిస్తున్నాడు, ఆ పనిలో నేను ఎలాగా సాధించాలనేది ఆదేశిస్తున్నాడు, ఎలా నేర్చుకోవాలనేది ఆదేశిస్తున్నాడు, ఎలా నిద్రపోవాలనేది, అలాగే నేను భక్తుడు అవ్వాలి సులభంగా అనేది కూడా ఆయన ఆదేశించవచ్చు కదా. సో ప్రభుపాద్ అంటారు ఎస్ ఆయన ఆదేశిస్తారు, కానీ ఎప్పుడైతే ఆ భక్తుడు ఆ జీవుడిలో ఆ తీవ్రమైన కోరిక ఉంది భక్తుడు అవ్వాలి. సో కృష్ణుడు 4వ అధ్యాయంలో చెప్పారు, ఏ యథామాం ప్రబధ్యంతే తాంస్తథైవ భజామ్యహం, మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఏ యథామాం ప్రబధ్యంతే, మనము భగవంతునికి ఎలా శరణాగతి పొందుతామో అలాగే భగవంతుడు మనకి మళ్ళీ ప్రతిఫలం మనకి అందిస్తాడు. రెసిప్రోకేషన్ ప్రపోర్షనేట్గా ఉంటుంది. సపోజ్ నేను 10% సరెండర్ అయ్యాను కృష్ణకి, కృష్ణుడు కూడా 10% మమ్మల్ని రెసిప్రోకేట్ చేస్తాడు. నేను 20% సరెండర్ అయ్యాను, 20% కృష్ణుడు, నేను 100% సరెండర్ అయ్యాను, 100%. సో నేను నా కోరికగా 100% నేను భక్తుడు అవ్వాలి అనే కోరిక ఉందనుకోండి, 100% కృష్ణుడు ఆ భక్తుడు ఎలాగవ్వాలి అని ఆదేశిస్తాడు. కానీ నాలో ఆ భక్తుడు అవ్వాలి అనే కోరిక స్ట్రాంగ్గా లేదనుకోండి, ఆ ఎంత పర్సెంటేజ్ ఉందో అంత పర్సెంట్ భక్తి చేయడానికే ఆ భగవంతుడు ఆదేశిస్తాడు. సపోజ్ నా కోరిక నేను ఈ లోకంలో చాలా రిచ్ చాలా ఐశ్వర్యవంతుడు అవ్వాలి అనే కోరుకుంటున్నాను, భగవంతుడు ఎలాగా గొప్ప ఐశ్వర్యవంతుడు అవ్వాలి అనే దానికి ఆదేశం ఇస్తాడు, ఆ డైరెక్షన్ ఇస్తాడు. సో మనం ఎలా కోరుతున్నాము అనే విషయం భగవంతుడు అలాగ మనకి అనుసరిస్తాడు, అలా రెసిప్రోకేట్ చేస్తాడు. నేను కన్నా స్ట్రాంగ్గా నేను భక్తుడు అవ్వాలి నేను కోరాను, భగవంతుడు భక్తుడు ఎలాగా మన ఆ భక్తుడు అవ్వాలి అనే ఆదేశం, ఆ డైరెక్షన్, ఆ జ్ఞాపకం, ఆ స్మృతి జ్ఞానం మనకు అందిస్తాడు. ఇప్పుడు మనం అందరూ ప్రశ్నించవచ్చు, ప్రభు మీరు చెప్తున్నారు పరమాత్ముడు ఆదేశిస్తున్నాడు, పరమాత్ముడు ఆదేశిస్తున్నాడు, ఆ పరమాత్ముడిని ఎలా చూడాలి, ఎలా తెలుసుకోగలము, రియల్లీ అతను ఆదేశిస్తున్నాడని ఎలా తెలుసుకోగలము, కనిపించట్లేదు కదా, కనిపిస్తే ఓకే పక్కనే కూర్చున్నాడు కదా, చెప్పండి గురుగారు, చెప్పండి స్వామి మీరు చెప్పండి నేను ఎలాగెళ్ళాలి జీవితంలో, ఎలా నేను సక్సెస్ అవ్వాలి, ఏం చేస్తే నేను ఆనందం పొందగలను, మీరు పక్కనే ఉన్నారు కొద్దిగా చెప్పండి. ఇప్పుడు కృష్ణుడు పక్కన అర్జునుడు పక్క కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అర్జునుడు అడగలుగుతున్నాడు, కానీ మన పక్కన మనమేమో చెప్తున్నాం పరమాత్ముడు ఉన్నాడు పరమాత్ముడు ఆదేశిస్తున్నాడు కానీ ఎక్కడ కనిపించట్లేదే. సో నేను ఎలా నమ్మాలి అతను ఆదేశిస్తున్నాడని. సో శ్రీమద్ భాగవతం, భాగవతంలో ఒక చక్కటి ఉదాహరణ ఉంది, దీన్ని కానీ మనం అర్థం చేసుకున్నామంటే ఓ మన దగ్గర మన హృదయంలో కూడా పరమాత్ముడు ఉన్నాడు అని మనం తెలుసుకోవచ్చు. ఏంటది, ఇప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాలన్నీ కూడా కంటిని చూడలేదు, కళ్ళు అన్ని అవయవాలు చూడగలదు కానీ నా చేతులు కంటిని చూడలేదు, అలాగే కాళ్ళు కంటిని చూడలేదు, కానీ చేతులు కాళ్ళు శరీరంలో ఏ అవయవం కూడా కళ్ళు ఏం చెప్తాయో అవే మాట అతన్ని అవి అన్నీ వింటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను భోజనం నా ప్లేట్ మీద ఉంది నేను తింటున్నాను, తినేటప్పుడు చెయ్యి నోట్లో కందాలి, సపోజ్ నా కళ్ళు లేవు అనుకోండి, కళ్ళు లేవు,
ఆ భోజనం ఎక్కడుందో చేతికి ఎలా తెలుసు? సో చెయ్యి ఏ పని చేసినా కంటి ఆదేశంతోనే చెయ్యి పని చేస్తుంది. సపోజ్ నాకు భోజనం ఉందనేదే తెలియదు, సపోజ్ తినరా బాబు అని ఎవరైనా చెప్పారనుకోండి, ప్లేట్లో ఏమి లేదు తిను అని, కళ్ళు లేవు అలా అలా చూస్తున్నాను ఎక్కడుంది భోజనం, కానీ కళ్ళు తెరిచామంటే అరే భోజనం లేదు నువ్వేంటే తప్పు చెప్తున్నావు అంటాం. సో కంటి ఆదేశం లేదంటే చేయి పని చేయలేదు. అలాగనే సపోజ్ కాళ్ళు మందిరానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి అంటే కళ్ళు చూడాలి కదా, కళ్ళు చెప్పాలి ఓకే ఇంకా నువ్వు స్ట్రైట్కి వెళ్ళాలి, కాళ్ళు స్ట్రైట్గా వెళ్తుంది ఓకే ఇంకా రైట్ తీసుకోవాలి, కళ్ళు చెప్తుంది ఓకే రైట్ వెళ్తుంది. కానీ కాళ్ళుకు కళ్ళు ఉన్నాయని తెలియదు, చేతులకు కళ్ళు ఉన్నాయని తెలియదు. సపోజ్ చేతికి కళ్ళు ఉన్నాయనుకోండి, ఇక్కడ చేతికి ఒక కళ్ళు ఉంది ఓకే, సో అదే మన ఈ కంటి మాట వినదు. సో ఎలాగైతే మన ప్రతి అవ్యయంలో అవన్నీ కరెక్ట్గా నడవాలంటే కంటి ఆదేశం అవసరం. సపోజ్ నేను క్రికెట్ ఆడుతున్నాను అనుకోండి, క్రికెట్ ఆడేటప్పుడు బౌలర్ ఒక బాల్ విసురుతాడు, కళ్ళు ఏం చేస్తున్నాయి, ఆ బాల్ ఎలా వస్తుంది అనేదాన్ని ఫోకస్డ్గా చూస్తున్నాడు. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఎలా కొట్టాలి అనేది అతను డిసైడ్ చేయాలి. నేను బ్యాట్స్మెన్ అనుకోండి, బౌలర్ బౌల్ చేస్తున్నాడు, సో బ్యాట్స్మెన్ చూస్తున్నాడు బాల్ ఎలా వస్తుంది, స్పిన్గా వస్తుందా స్వింగ్గా వస్తుందా, ఫాస్ట్గా వస్తుందా స్లోగా వస్తుందా, రైట్ సైడ్ వస్తుందా లెఫ్ట్ సైడ్ వస్తుందా, కంటితో చూస్తున్నాడు, చేతులతో ఆడు, యాక్చువల్లీ అతను బ్యాటింగ్ చేతులతో చేస్తున్నాడు, కంటితో చేయట్లేదు. కానీ కళ్ళు రైట్ కొట్టాలా లెఫ్ట్ కొట్టాలా కళ్ళు డిసైడ్ చేస్తుంది. కళ్ళు రైట్ కొట్టమంటే చేతులు రైట్ కొడు, కళ్ళు లెఫ్ట్ కొట్టమంటే లెఫ్ట్ కొడు. కానీ చేతికి కళ్ళు ఉన్నాయనే ఐడియానే లేదు, కాళ్ళుకు కళ్ళున్నాయనే ఐడియానే లేదు. ఈ ఇంద్రియము కళ్ళు చూడలేదు, తన కెపాసిటీ లేదు. కానీ ఎవరో ఈ చేతికి ఆదేశం ఇస్తున్నారు, అదైతే వాస్తవం. కాళ్ళుకు ఎవరో ఆదేశం ఇస్తున్నారు, ఎలా నడవాలి, ఎక్కడ నడవాలి, ఏం తినాలి, ఎలా తినాలి అనే ఆదేశం ఎవరో ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అలాగనే పరమాత్మకు నా హృదయంలో ఆదేశం ఇస్తున్నాడు ఎలా చేయాలి. కొన్ని విషయాలు మనకు తెలియవు, అలాగ మనకు గుర్తొచ్చేస్తే మనం చేసేస్తాం. చాలామంది వాళ్ళ అనుభవం చెప్తారు, ప్రభు ఇది నేను అనుకోనే లేదు ఇలా జరిగిపోయింది ప్రభు, సడన్లీ అప్పుడు గుర్తొచ్చింది చేసేసాను, నేను ఎప్పుడు అనుభవించలేదు నేను ఈ జన్మలో అది నేర్చుకున్నాను అని, కానీ చెప్పేశాను ప్రభు చేసేసాను, అదంతా పరమాత్మని అనుగ్రహం. సో మన ఇంద్రియాలు మన ఎలాగంటే మన ఇంద్రియాలన్నీ కూడా మన అవయవాలన్నీ కూడా వాటికి కంటి డైరెక్షన్తో అవన్నీ చేస్తున్నాయి, కానీ కళ్ళు ఉన్నాయని వాళ్ళకి తెలియదు. అలాగా మన జీవితంలో పరమాత్మను మన పరమాత్మని ఆదేశంలో మనం అన్నీ నడుస్తుంది. యోగులందరూ కూడా హిమాలయాల్లో అరణ్యంలో తపస్సు చేస్తున్నారు, సహస్ర యుగం ఎన్ని సహస్ర యుగాలు తపస్సు చేస్తున్నారు, ఎవరి కోసం, ఆ పరమాత్ముణ్ణి చూడ్డానికి. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః, ఆ యోగులు పశ్యంతి, ఆ పరమాత్ముని హృదయంలో ఉన్న పరమాత్ముణ్ణి చూడ్డానికి కళ్ళు మూసుకొని వాళ్ళు తపస్సు చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, కనిపించట్లేదు. సపోజ్ ఈ కళ్ళు ఈ చెయ్యి అరే ఎవరి వల్ల నాకు తెలుస్తా ఉంది భోజనం ఎక్కడుంది, ఎవరి వల్ల నాకు తెలుస్తా ఉంది భోజనం నోట్లో పెట్టాలి, ఈ నోరు ఇక్కడుంది ఎవరి వల్ల తెలుస్తుంది, ఈ కళ్ళు ఈ చెయ్యి కళ్ళు వెతకలేవు, చూడలేదు, దాని కెపాసిటీ లేదు. అలాగనే మన కెపాసిటీ ఆ పరమాత్ముని చూడడానికి పక్కనే ఉన్నాడు, కెపాసిటీ లేదు. యోగులందరూ చాలా ప్రయత్నిస్తున్నారు, తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, కానీ భక్తి లేదంటే దొక్కడు, పక్కనే ఉన్నాడు పరమాత్ముడు, ఇక్కడే పక్కనే ఉన్నాడు కానీ కనిపించాడు. భాగవతంలో ఒక మంచి సన్నివేశం ఉంది, ఇది శుకముని వారు వివరిస్తారన్నమాట. గజేంద్రుడు తన ఫ్యామిలీతో తన సోదరులందరితో ఒక ఒక
మౌంటన్ వెళ్తాడు, ఎంజాయ్మెంట్. అక్కడ ఒక మంచి చెరువు చూస్తాడు, అక్కడంతా ఆ వాతావరణం చూసి ఎంతో మోహితుడై అక్కడ ఆ చెరువులో ఉన్న నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు తన కాళ్ళు నీటిలో ఉన్నప్పుడు వెంటనే ఒక క్రొకొడైల్ ముసలి పడాకానికి కాళ్ళు పట్టేసి, ఆ ముసలి తను నీటిలో ఉంది. నీటి అనేది నీళ్లు తన సహజమైన ప్రదేశం. ఆ నీటి నుంచి తనకి ఎనర్జీ వస్తుంది ఆ ఏనుగును గజేంద్రుడిని గట్టిగా పట్టుకోవడానికి. గజేంద్రుడు నీటిలో ఉన్నాడు, కానీ నీటి అనేది గజేంద్రుడిని సహజమైన ప్రదేశం కాదు. సో తన బలం లేదు అక్కడ. సో గట్టిగా అరుస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు ఎలాగా ఈ సంకటం నుంచి బయటికి రావాలి. తన స్నేహితులు బంధు బాంధవులు అన్ని పిలుస్తున్నాడు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో గజేంద్రుడు ఎవ్వరూ సహాయము, ఎంతమంది పక్కన ఉన్నా వారు ఎవ్వరూ ఏం చేయలేకపోతున్నారు అనేది ఎప్పుడు చూస్తాడో, ఎవ్వరు నన్ను కాపాడలేకపోతున్నారు అనేది ఎప్పుడు గ్రహిస్తాడో, అండ్ ఈ సిచ్యువేషన్ నుంచి అతను బయట రాలేకపోతున్నాడు అనేది ఎప్పుడు చూస్తున్నాడు, ఎప్పుడు తెలుసుకుంటాడు. ముక్కోటి దేవతలందరూ చూస్తున్నారు అతను పడుతున్న కష్టపడుతున్నది ఏం జరుగుతుంది, ఎలాగా ముసలి గట్టిగా పట్టేసి రాలేకపోతున్నాడు, ఎన్ని యుగాలు అలాగ అతను నిలిచిపోయాడు, అతని బలము తగ్గిపోతా ఉంది. కానీ ఎప్పుడైతే అతను అనుకుంటాడు ఇంకా నా వల్ల కాదు, ఇంకా చివరికి నేను ఏం చేయగలను అని ఆలోచిస్తున్నప్పుడు తనకు పూర్వజన్మంలో చేసిన భక్తి సేవ గుర్తొచ్చింది. ఆ పూర్వజన్మంలో అతను కొన్ని మంత్రాలు నేర్చుకుంటాడు, ఆ ప్రార్థనను గుర్తొచ్చి ఆ ప్రార్థన భగవంతునికి అలా ప్రార్థించి ఆ చెరువులో ఉన్న కమలాన్ని విష్ణుకి అర్పించి విష్ణు ప్రార్థిస్తాడు. ఇప్పుడు గజేంద్రుడు ఎప్పుడు కూడా ఈ జీవితంలో తను ఆ ప్రార్థనలు నేర్చుకోలేదు, కానీ ఎప్పుడైతే ఆ స్థితిలో ఇంకా నా వల్ల ఎవ్వరు నన్ను కాపాడట్లేదు, నన్ను కాపాడగలరంటే ఆ దేవాది దేవుడు ఆ పరమాత్ముడు మాత్రమే కాపాడగలడు, దేవుడు మాత్రమే కాపాడగలడని ఆలోచించి ఎక్కడ ఆ దేవుడు అని అతనికి పూలు అర్పించినప్పుడు తనకు వెంటనే ఆ ప్రార్థన అంతా గుర్తొస్తుంది. పూర్వజన్మంలో ఆ ప్రార్థన పరమాత్ముడు ప్రేరించిన ప్రార్థన. సో ఇప్పుడు ఆ ప్రార్థన భాగంలో ఒక మంచి విషయం గజేంద్రుడు చెప్తాడు, అది మనం తెలుసుకుందాం. మాద్రిక్ ప్రపన్న పశుపాశ విమోక్షనాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంశేన థర్వ తనుభృన్ మనసీ ప్రతీత ప్రత్యక్ దృశే భగవతే ప్రిహతే నమస్తే. సో గజేంద్రుడు అంటున్నాడు, మాద్రిక్ ప్రపన్న పశుపాశ విమోక్షనాయ, మాద్రిక్ నాలాంటి ప్రపన్న శరణాగతి పొందుతున్నాను, పశు నేను ఒక పశువును, మాద్రిక్ ప్రపన్న పశుపాశ పశువులు బద్ధింపబడ్డారు. ఒక పశు జన్మ కంప్లీట్గా బంధనం జీవితం అన్నమాట. మానవులు కొంచెం ఫ్రీగా తిరగలరు, పశువు అనేది అంత ఫ్రీడమ్ ఉండదు. సో పశు పాష మాద్రిక్ ప్రపన్న. సో స్వామి నేను మీకు శరణాగతి పొందుతున్నాను, నేను పశువును కానీ పశు పాష బద్ధింపబడ్డాను. ఈ బద్ధింపం నుంచి విమోక్షనాయ విముక్తి పొందడానికి మీ శరణాగతి పొందాలి అనుకున్నాను. ఆచార్యులు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వివరిస్తారు, శ్రీల ప్రభుపాద వారు చెప్తారనమాట, ఈ పశు అనేది యాక్చువల్లీ ఆ ఏనుగు ఆ గజేంద్రుడు పశు అది కరెక్టే, కానీ మనమందరము కూడా ఆ పశువులు. ఎందుకంటే మనమందరము కూడా ఈ శరీరాన్నే నేను అనే
గుర్తిస్తున్నాం. యస్యాత్మ బుద్ధి కుణపేతృ ధాతుకే సదిక్ కలత్రాదిషు భౌమైజ్యతి యత్తీర్థ బుద్ధి శలిలే న కర్హి చేత్ జనేషు అభిజ్ఞేషు స ఏవ గోకరః. భాగవతములు చెప్తారు, ఎవరైతే తనను ఈ శరీరంతో గుర్తింపు పెడతారు, ఎవరైతే తను పుట్టిన స్థలాన్ని భౌమైజ్యదేహి పూజింపబడే స్థలం అనుకుంటాడు. సో చాలామంది భారతదేశం పూజింప స్థలం, అమెరికా పూజింప, అది అది ఒక స్థలం అంతే, అదేం పూజింపబడలేదు. నువ్వు పుట్టిన దానికి అది పూజింప అదే అటువంటి స్థానం దానికి రాలేదు. కానీ కొందరు అలా అనుకుంటారు, కొందరు తీర్థస్థలాలకు వెళ్తారు. తీర్థ సలిలేన కరిగించి ఎందుకు వెళ్తారు? అక్కడ ఏదో కోనేరు ఉంటుంది, దాంట్లో మునిగేసి గుండు కొట్టించుకొని దర్శనం చేసుకుని వచ్చేసారు. కానీ తీర్థస్థలానికి ఎందుకు వెళ్తాము? తీర్థస్థలంలో అక్కడ ఉన్న భక్తులతో భక్తి గురించి చర్చించి రావాలి. అక్కడున్న భక్తులతో మనం చర్చించకుండా తీర్థస్థలానికి వెళ్ళామంటే ఆ తీర్థం వెళ్ళిన ఫలితం మనకు రాదు. సో ఇటువంటి మనుషులు వారు స ఏవ గోకరహ, వారు పశువుతో సమానము. సో మనమందరము కూడా ఈ శరీరమే నేను అనే భావనతో జీవిస్తున్నాం, అందుకనే మనమందరము కూడా పశువులే. సో మాద్రిక్ ప్రపన్న పశుపాష విమోక్షనాయ, పశుపాష కంప్లీట్లీ బంధింపబడ్డా మనమందరము కూడా, మూడు గుణాలు త్రిగుణాత్మకం కంప్లీట్లీ బౌండ్. సో విమోక్షనాయ, ఆ భగవంతుని శరణాగతి పొంది విముక్తి కలగాలి. ఎవరి దగ్గర విమోక్షనాయ? ముక్తాయ. ఎవరైతే ఆల్రెడీ విముక్తిలో ఉన్నారు, ముక్తిలో ఉన్నారు. సపోజ్ నా చేతులు కట్టున్నాయి, నా ఎదుటిగా ఉన్న వ్యక్తి కూడా చేతి కట్టున్నాయి, అతను వెళ్ళి అడుగుతాను, సరే సార్ సార్ మీ నా చేయి విప్పగలరా అని. ఎలా విప్పగలడు? నా చేయి కట్టుంది, అతని చేయి కూడా కట్టుంది. సో ఒక బద్ధజీవి ఇంకొక బద్ధజీవిని విముక్తి ఇవ్వలేడు. అందుకనే ఒక బోగస్ గురువులు ఉంటారు లేదా బోగస్ దేవుళ్ళు ఉంటారు, వారి దగ్గర మనం వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా బద్ధజీవులు, వారు ఎలా నా ముక్తి ఇవ్వగలరు? వాడిలో కూడా కామ క్రోధ మద మత్సరం అంతా ఉంది. అతని దగ్గర నేను చేరానంటే నాకు కూడా అది అంటుకుంటుంది. కానీ ఎవరిలో అయితే కామ క్రోధ మద మత్సరం ఇవన్నీ లేవో అటువంటి వాళ్ళ శరణాగతి నేను పొందాలి. సో ముక్తాయ, సో భగవంతుడు ముక్తాయ, అతను ఎప్పుడు ఎల్లప్పుడూ అతను ముక్తిలో ఉన్నాడు, అతను ఫ్రీ, అతనికి ఏ గుణాలు ప్రభావం అతను చేయదు. సో ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ. ఓకే, నా చేయి నేను బంధించాను, ఎదుటివాడు చేయి ఫ్రీగా ఉంది, కానీ అతనిలో కోరిక ఉండాలి కదా నా చేయి విప్పడానికి. సో భూరి కరుణాయ, భగవంతునిలో ఆ కరుణ ఉంది. ఏంటి ఆ కరుణ? ఓకే, వీళ్ళు బంధింపబడ్డారు, వీళ్ళు విడిదీద్దాము. భూరి కరుణాయ, ఈ లోకంలో పశుపాష బద్ధింపబడ్డాము, వీళ్ళందరినీ విముక్తి చేద్దాము అనే పరమాత్ముడు కంటిన్యూస్గా ఆలోచిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇంట్రెస్ట్ లేదు. భౌరి కరుణాయ నమోలయాయ, భగవంతుడు ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాడు, నన్ను అడగండి, నా హెల్ప్ తీసుకోండి, నేను మీ బద్ధ జీవనం నుంచి నేను విముక్తి కలిగించగలను, నా కెపాసిటీ ఉంది, నా హెల్ప్ తీసుకోండి. మనం పట్టించుకోవట్లేదు. లయాయ, భగవంతుడి కంటిన్యూస్గా మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచించడానికే అతను పరమాత్ముడుగా మన హృదయంలో కూర్చున్నాడు, మన కోసం ఇక్కడ కూర్చున్నాడు. మనం ఏ జీవితంలో ఏ జన్మలో ఎటువంటి ఒక రూపం తీసుకున్నా అతను ఇక్కడ కూర్చున్నాడు, కంటిన్యూస్గా ఇక్కడ కూర్చున్నాడు. నేను మానవ జన్మ మానవ శరీరంలో ఉన్నా అతను ఇక్కడ కూర్చున్నాడు, నేను కుక్క శరీరంలో ఉన్నా ఆ కుక్క శరీరంలో హృదయంలో కూర్చున్నాడు, ఆ పిల్లి శరీరం అక్కడ కూడా కూర్చున్నాడు, చిన్న చీమ తన శరీరంలో కూడా ఉన్నాడు. సో
కరుణాయ నమో. తను కూర్చొని ఏం చేస్తున్నాడు, ఎల్లప్పుడు నువ్వు నువ్వు ఎప్పుడు కోరుతున్నావో నేను ఆతృతగా చూస్తున్నాను ఇక్కడ, వెయిటింగ్. సో స్వాంశేన సర్వ తను బ్రిన్ మనసి ప్రతీత. సో ఇవన్నీ భగవంతుడికి ఎలా తెలుసు, ఎందుకంటే అతను ఇక్కడ పరమాత్ముడు కూర్చున్నాడు. సో ప్రత్యక్ దృశే భగవతే బృహతే నమస్తే. సో గజేంద్రుడు తను గుర్తిస్తున్నాడు ఏంటని, ఆ పరమాత్మని అనుగ్రహం వల్ల మిమ్మల్ని నేను ప్రార్థించగలుగుతున్నాను, లేదంటే నాకే నా ఈ జన్మలో నేను ఆ ప్రార్థన నేర్చుకోనేలేదు. అలాగే భాగవతంలో ఇంకొక విషయం, ఇంకొక సన్నివేశం ఉంది. అజామిలుడు, అజామిలుడు తను పూర్వ చాలా సంవత్సరాలు వెనకాల ఒక నిష్ఠమైన బ్రాహ్మణుడు, కానీ ఒక వైశ్య సంఘంలో పడి తను ఒక దుర్మార్గానికి దిగిపోతాడు. చివరికి అతనికి ఒక 80 ఏళ్ళు అయి ఉంటుంది. చనిపోయే సమయంలో తను చూస్తున్నారు, ఎదురుగా ఆ యమదూతులు ఉన్నారు, తను బంధించి యమలోకాన్ని తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఆ భయంతో ఏం చేయాలి అని తెలియక, అతను ఎవరి సహాయం తీసుకోవాలని తెలియక గట్టిగా నారాయణ అని అరుస్తాడు. అంతవరకు తన జీవితంలో ఒక్క మంచి పని చేయలేదు, దుర్మార్గుడు, అంతా దోచుకోవడం, డిస్హానెస్ట్ వర్క్. కానీ చనిపోయేటప్పుడు, ఎందుకంటే కొన్ని సంవత్సరాల ముందు అతను నిష్ఠగా బ్రాహ్మణుని సేవ, భగవంతుని సేవ చేశాడు కాబట్టి భగవంతుడు హృదయం నుంచి ప్రేరించి భగవంతుని నామాన్ని జపించడానికి తనకు ఆ స్మరణం భగవంతుడు ఇచ్చాడు. సో శ్రీకృష్ణుడు మనకి ఇక్కడ చెప్తున్నారు, ఆ పరమాత్ముని శరణాగతి మనం పొందాలి. అతను ఇక్కడ కూర్చున్నాడు, ఓకే, అతను ఇక్కడ కూర్చున్నాడు అనేది మనం డైరెక్ట్గా చూడలేము. ఎలా చూడగలము, శాస్త్రాల్లో రాశారు, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, భగవద్గీతలో చెప్తున్నారు, భగవంతుని భక్తులు చెప్తున్నారు, గురువుగారు చెప్తున్నారు, కాబట్టి నేను నమ్ముతాను. ఆ నమ్మకంతో ఆ భగవంతుని, ఆ పరమాత్మని శరణాగతి పొందాలి. ఎప్పుడైతే తన శరణాగతి మనం పొందుతామో ఆయన ఇంకొక రకమైన ఆదేశం ఇవ్వడం మొదలు పెడతాం. ఎంతవరకు మనం శరణాగతి పొందమో అంతవరకు ఆయన వేరే ఆదేశం ఇస్తున్నారు. ఎటువంటి ఆదేశము, భౌతిక లోకంలో ఎలాగ మనం చిక్కులుకోవాలి అనే ఆదేశం ఆయన ఇస్తున్నారు. భౌతిక లోకంలో ఎలా పెద్ద మనిషి అవ్వాలి, భౌతిక లోకంలో ఎలా ధనికుడు అవ్వాలి, భౌతిక లోకంలో ఎలాగ, ఇవన్నీ కూడా భౌతిక లోకంలో బంధింపబడే ఆలోచన కూడా, ఆ జ్ఞానం కూడా భగవంతుడే ఇస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడికి శరణాగతి పొందలేదు. కానీ ఎప్పుడైతే మనము ఆ పరమాత్ముని శరణాగతి పొందుతామో, సర్వభావేన భారత పొందుతామో, వెంటనే ఆయనకి ఎంత ఆనందం కలుగుతుందంటే వెంటనే ఆయన మనకు ఆ ముక్తి మార్గం ఎలా పొందాలి అనే ఆదేశం మనకి ఇవ్వడం మొదలు పెడతారు. సో అది మనము భగవద్గీత 10వ అధ్యాయంలో చెప్తాడు కృష్ణుడు, తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం దదామి. ఆ బుద్ధి యోగాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. ఏన మాం ఉపయాంతితే, భగవంతుడిని ఎలా పొందాలి అనే బుద్ధి యోగం భగవంతుడు ప్రసాదిస్తాడు. ఎప్పుడు ప్రసాదిస్తాడు, ప్రీతిపూర్వకం ప్రేమతో భగవంతుని సేవ చేయాలి అనేది ఎవరైతే నిర్ధరిస్తాడు, తనకు ఆ ప్రేమతో కూడిన సేవ ఎలా చేయాలి అనే జ్ఞానము పరమాత్ముడు ఇస్తాడు. దదామి బుద్ధి యోగం తం, ఎలాగే ఇప్పుడు చూడండి, గజేంద్రుడుకు
ఎప్పుడైతే తను భగవంతుడికి శరణాగతి పొందాడో ఆ శరణాగతి పొందడానికి ప్రార్థన అంతా కూడా భగవంతుడు నేర్పించాడు. పూర్వజన్మంలో ఉన్నది గుర్తు చేశాడు. అజామిలుడు ఎప్పుడైతే ఇంకా నాకు ఏ సహాయము లేదని భగవంతుని శరణాగతి పొందాలి అని అతను అనుకుంటాడో వెంటనే అతను గుర్తొస్తుంది, నారాయణ అని పిలిచాలి. సో భగవంతుడు అక్కడ మన కోసం వెయిట్ చేస్తున్నాడు, కాసుకొని ఉన్నాడు. ఆ భగవంతుడు ఎప్పుడు మనం అతని వైపు తిరిగి అతని శరణాగతి పొందుతున్నాము. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఆ పరమాత్ముని శరణాగతి పొందాలి. మనం కారులో కూర్చున్నాము, ఆ జీపీఎస్ ఎలా చెప్తే అలా మాట వినాలి అంతే. ఆ జీపీఎస్ శరణాగతి పొందాలి భౌతికంగా, కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా మనలో కూడా ఆ జీపీఎస్, ఆ పరమాత్ముడు ఆ జీపీఎస్ అన్నమాట. ఇప్పుడు ప్రభుపాదుల వారు మనకు ఇంకొక వన్ స్టెప్ హయ్యర్ ఆధ్యాత్మికంలో ఉత్తమమైన జ్ఞానం మనకు చెప్తున్నారు. ఏంటది? ఓకే, పరమాత్ముని శరణాగతి కూడా ఓకే, అది కూడా బెస్ట్ కాదు. బెస్ట్ ఏంటి? దేవాది దేవుడైన శ్రీకృష్ణుని శరణాగతి పొందడం. సపోజ్ ఆ జీపీఎస్ నడుస్తుంది, కానీ ఆ జీపీఎస్ ఎవరైతే తయారు చేశారో ఆ వ్యక్తి మన పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఇంకా జీపీఎస్ ఎందుకు? సలగా భగవంతుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తన అంశము, స్వ అంశం పరమాత్మ. మనము డైరెక్ట్లీ శ్రీకృష్ణుని శరణాగతి పొందగలము అనే విషయము, అది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. అది నెక్స్ట్ మనము రాబోయే 10 శ్లోకాలు ఎక్కడైతే భగవద్గీత లాస్ట్ చివరి భాగం మనం ఇప్పుడు వచ్చాము, చాలా ఇంపార్టెంట్ విషయము, చాలా ఇంపార్టెంట్ జ్ఞానం. ఎవరైతే భగవద్గీత పూర్తిగా వినలేదు, ఈ కొన్ని శ్లోకాలు వాళ్ళు విన్నారనుకోండి, ఉత్తమమైన జ్ఞానం వాళ్ళు తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వీక్ మనము ఆ ఉత్తమ జ్ఞానం ఏంటది, ఎలాగ మనం డైరెక్ట్గా కృష్ణుని శరణాగతి, గుహ్యమైన జ్ఞానం ఏంటది, పరమ గుహ్యం, ఇంకా కృష్ణుడు ఆ ఉత్తమ పరమ గుహ్యమైన జ్ఞానం మనకి బోధిస్తారు నెక్స్ట్ కొన్ని శ్లోకాలు. ఓకే, సో నెక్స్ట్ వీక్ అవి తెలుసుకుందాం. డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే స్టాప్ లైవ్ స్ట్రీమ్ అట్లీస్ట్. సో 26th August వచ్చే బుధవారము రాధాష్టమి ఫెస్టివల్ ఉంది, సాయంత్రం 6 గంటలకు ఉత్సవం చేస్తున్నాం. సో అందరూ కూడా యూట్యూబ్లో లైవ్గా చూడొచ్చు. దాన్ని అయిపోయిన తర్వాత ఆ రోజు సంధ్యారతి అయిపోయిన తర్వాత రాధారాణి మహాత్మ్యం మనం తెలుసుకుంటాం. తర్వాత 8 గంటలకి రాధికాష్టకం అనే సంకీర్తనం ఉంటుంది. సో అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఇందులో భాగంగా పుష్పార్చన సేవ ఉంది. భగవంతునికి రాధారాణికి పువ్వు, ఫ్లవర్ డెకరేషన్ అన్నమాట. సో రాధారాణి జగన్మాత, కృష్ణుడు జగత్పిత. సో తండ్రి దగ్గర వెళ్ళడానికి చిన్న పిల్లలందరూ కూడా భయపడతారు, ఎందుకంటే తండ్రి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కానీ తల్లి చాలా సులభంగా దాన్ని మనకి మన కోరికల్ని తీరుస్తుంది అనమాట. సో అలాగే శ్రీకృష్ణుడి దగ్గర వెళ్ళాలంటే చాలా కష్టం, కానీ ఆ శ్రీకృష్ణుడి దగ్గర ఎలా వెళ్ళగలం? రాధారాణి ద్వారా వెళ్ళామనుకోండి, అతి సులభంగా మనము కృష్ణుడిని పొందగలం. సో డైరెక్ట్గా కృష్ణుడిని మనం పువ్వు అర్పించే బదులు రాధారాణి ద్వారా అర్పించామనుకోండి, ఆ కృష్ణుడు డైరెక్ట్గా తీసుకుంటాడు. సో అందుకనే ఆ రాధాష్టమి రోజు మనం పుష్పార్చన సేవ పెట్టాము.
మీరు ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగనే స్పెషల్ రాధాష్టమి కేక్స్ మనం తయారు చేస్తున్నాం. ఎవరైనా ఈ రాధాష్టమి కేక్స్లో ఇంట్రెస్ట్ ఉంటే వారు మన యదురాజ్ ప్రభుని కాంటాక్ట్ చేయొచ్చు. స్పెషల్ కేక్స్ ఉన్నాయి, ప్రసాదం మీ ఇంటికి తీసుకెళ్ళచ్చు, లేదంటే మీ ఇంటికి కూడా డెలివరీ చేస్తాం. ఓకే, హరే కృష్ణ.